మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మి వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ నువ్వు వస్త్రద్వయం సమర్పయామి అన్నారు, నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు, కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులు ఉన్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు సింహాచల సంపంగి పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే, అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానరా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్విక్కడ 100,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా, నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే. నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు 40-50 వేలు వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది, కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా. అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాగ్యని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే నీకు వచ్చుగా. అలా చెప్పు, నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తావు. నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుకయా చుట్టూ తిప్పడం అంటే, ఏమో ఆయనకి తెలియదు ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందు.